जर्नलिस्ट केशवను హత్య చేసిన వారిని వెంటనే కఠిన కారాగార శిక్ష విధించాలని దళిత ప్రజా సంఘాలు ఏపీ ఎంఆర్పిఎస్ కేవీపీఎస్ ఆధ్వర్యంలో బాబు జగన్ జీవన్ రావు సర్కిల్ నందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఒక దళిత యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న కేశవను అదే నంద్యాలలో పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుబ్బయ్య అతని అనుచరులు కలిసి దళిత విలేకరు కేశవను అతికిరాతకంగా హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ గుట్కా ప్యాకెట్లు దందా చేయడం చట్టరీత్యా నేరమని అన్నందుకు కేశవను హత్య చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసి సంపడం కూడా జరిగింది. ఈ రోజు ప్రజలకి అట్లాగే మరి అదే విధంగా విజ్ఞానికానికి ప్రజలకు మారుదగా ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని మరి గుట్కా ప్యాకెట్లు నువ్వు అమ్ముతున్నావు అని చెప్పేసి ఇది మంచిది కాదు మరి ప్రజాస్వామ్యానికి మరి ఇది విరుద్ధమని చెప్పి మరి ఒక కానిస్టేబుల్ ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి ఒక కానిస్టేబుల్ అమ్ముతుంటే ఇది మంచిది కాదు చెప్పినటువంటి మన ఒక దళిత జర్నలిస్టును మరి తోపడి పోయి ఇది హత్య చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా అట్లాగే ప్రజా సంఘాలు ప్రభుత్వాలు దీన్ని మరి ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ప్రశ్నించే వాళ్ళని కూడా ఈరోజు అతి కిరాతకంగా చంపడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వచ్చి విరుద్ధము. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మరి ఒక దళిత జర్నలిస్టు మరి కేశవు మరి ఈయన ఒక మంచి ఒక జర్నలిస్టు మరి ఈ ప్రజలకే అనుకూలంగా ఉండి మరి ఏదైతే అన్యాయానికి మరి వ్యతిరేకంగా ఉండి పనిచేస్తూ ఉన్నాడో అట్లాంటి జర్నలిస్టుని ఈరోజు పట్టున పెట్టుకున్నటువంటి మరి సుబ్బయ్య కానిస్టేబుల్ను ఈయన మరి రిటైర్మెంట్ ఈ రిటైర్మెంట్ అయినటువంటి సుబ్బయ్య హత్య చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఈ సుబ్బయ్య కానిస్టేబుల్ను వెంటనే అదుపులోకి తీసుకొని ఇతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మిత్రులారా ఈరోజు మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు దళితులపై జరుగుతున్నటువంటి విపరీతమైన దాడులకు వ్యతిరేకంగా ఈరోజు మరి ప్రజా సంఘాలు గొంతెత్తి అరుస్తున్నాయి. మరి దీన్ని పట్టించుకోవడం లేదు. మరి ఎంతవరకు ఇది సమంజసమో ఒకసారి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమానత్వం ఉన్నప్పటికీ కూడా ఈరోజు దళితుల్ని చిన్న చూపు చూస్తూ ఈరోజు దళితుల జర్నలిస్టులు కానీ అట్లాగే దళిత మేధావులను కానీ ఈరోజు మరి పొట్టలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనలతో పాల్పడితే మరి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.